నా పేరు ప్రవీణ్ అండి మా పామరకొండలం ఎల్కూర్ గ్రామం సార్ని మా వైఫ్ ఫ్రెండ్ పరిచయం చేసిందండి ఫస్ట్ లో నేను అంతగా నమ్మలేదు సార్ని తర్వాత ఆయన నలభై ఒక్క రోజులు నా పేరు మార్చి రాయమన్నారు దానివల్ల నా వ్యాపారం కొద్దిగా మెరుగ్గా అనిపించింది తర్వాత మేము చాలా రోజులు సంతానం లేక బాధపడ్డాము సార్ దగ్గరికి వచ్చాక సార్ కొన్ని మంత్రాలు ఇచ్చారు అవి చేయడం వలన మాకు నమస్య శ్రీమాత్రే నమ తెలిసి కానీ తెలిక కానీ ఈ పనులు గనక మీరు ప్రతిరోజు చేశారు అంటే దురదృష్టం మన వెంటాడి తీరుతుంది ఏమిటి అనంటే ప్రతిరోజు కూడా మీరు ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే మీరు నిద్రలేవాలి అలాగే సూర్యోదయం అయ్యే వరకు నిద్రపోరాదు మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి పక్షంలో నిద్రపోకూడదు అలాగే సూర్యోదయానికి ముందుగానే మీరు నిద్రలేచి చక్కగా కాళకుర్చుములు తీర్చుకుని దైవారాధన చేసుకోవాలి అవకాశం ఉన్న చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చి తీరతాయి అలాగే శనివారము ఆదివారము మంగళవారము ఏ కొత్త వస్తువులు కూడా కొనుగరాదు ఇలా కొన్నట్లయితే మీకు కష్టాలు నష్టాలు తప్పవని అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు అలాగే మంగళవారం రోజున తలారా స్నానం చేయటం అంత మంచిది కాదు అని తెలియచేస్తూ ఉన్నారు అలాగే మీ ఇంటి గడపను అంటే సింహద్వారం యొక్క గడపని తొక్కరాదు అలాగే ఈ గడపను అటుపక్క నుంచి కానీ ఇటుపక్క నుంచి కానీ ఏ వస్తువులు ఇవ్వరాదు మీరు గడప ఆ పక్క నుండి యువతలున్న వస్తువుని అందుకోవటం కానీ యువత నుండి అవతలున్న వస్తువుని తీసుకోవటం కానీ చెయ్యరాదు అలాగే సాయంత్రం సమయంలో కానీ ఉదయం సమయంలో కానీ గడప విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇంటి గడప అంటే లక్ష్మీదేవితో సమానమని మనం భావిస్తాం కాబట్టి ఉదయం గడపకి చక్కగా అవకాశం ఉన్న మేర పసుపు రాసుకుని కుంకం బొట్లు పెట్టి నమస్కరించుకోవటం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసీ ఉంటుంది అని కూడా మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు అలాగే మీరు ముఖ్యంగా పూజలు చేసే సమయంలో తలకి నూనె రాసుకోకూడదు అని కూడా మనకి పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు అలా రాసుకోవటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పి అలాగే ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ఆడపిల్ల కానీ భార్య కానీ తల్లి కానీ కంట తడి పెట్టుకోకుండా చూసుకోవాలి అలా పెట్టుకున్నట్లయితే మీకు ఇబ్బందులు తప్పవు అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా ఇంట్లో తరచు గొడవలు లేకుండా ఆనందంగా ఉండేటట్లుగా చూసుకోవటం ఉత్తమోత్తమైన ఫలితాలను ఇస్తుంది జీవితంలో ఆనందకరమైన ప్రశాంత వాతావరణంతో పాటుగా మీకు ఆనందము ఐశ్వర్యము మీ సొంతమవుతాయి సహజంగా మనం చిన్న చిన్న విషయాలకి ఏదో ఒక గొడవ పడుతూ అక్కడ తెలియకుండానే మనకి మానసిక ఆందోళనకు గురైపోతూ ఉంటాం దానివల్ల మనకి అనేక నష్టాలు కలుగుతాయి కాబట్టి ఇంట్లో ఎప్పుడు గొడవకి అవకాశం లేకుండా ఉండేటట్లుగా చూసుకోవటం కూడా ఉత్తమ అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ పనుల విషయంలో మీరు జాగ్రత్త వహించినట్లయితే మీకు అన్ని విధాలా కూడా మీరు ఆనందంగా ఉండగలుగుతారు ఎందుకని మీ మనసు ఆనందంగా ఉంటే మీరు ఏ పని మీదైనా మనసు పెట్టగలరు లగ్నం చేయగలిగినప్పుడు మీరు ఏ పనిలోనైనా విజయాన్ని పొందగలరు ఈ సత్యం అందరికీ తెలుసు మరి మీకు మనశ్శాంతి లోపిస్తే ఎప్పుడు ఏదో ఒక మెంటల్గా టెన్షన్ ఉన్న ఉన్నట్లయితే మీకు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలన్నా అష్టైశ్వర్యవంతులుగా ఎదగాలన్నా మీరు ముందుగా ఈ ప్రణాళిక ప్రకారంగా మీరు ఇప్పుడు వరకు తెలిసి కానీ తెలియ కానీ చేసినైనా ఎక్కడి సరే ఈ పనులు జరగకుండా చూసుకోండి మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి ఇది నిజమా కాదా అనుకునే వారికి ఈ వీడియో వర్తించదు నమ్మకం ఉన్నవారు నమ్మకంతో ఆచరించండి దాని ఫలితం ఏమిటనేది తర్వాత కదా మనకు తెలిసేది కాబట్టి ఆచరించిన వారికి తప్పకుండా మంచి ఫలితాలు వచ్చి తెరతాయి మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జెకేఆర్ భక్తి మా జేకేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్